మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. శనిదేవుడు ఈ రాశిలో 7 సంవత్సరాల పాటు శని సంచరించబోతూ ఉన్నట్లు పండితులు చెప్తూ ఉన్నారు. అయితే మీనరాశి వారు శని యొక్క చెడు ప్రభావం నుండి తప్పించుకోవడానికి నల్ల ఆవాళ్లతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే శని బాధల నుండి బయటపడవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి మీనరాశి వారు ఏలినాటి శని ప్రభావం నుండి తప్పించుకోవడానికి నల్ల ఆవాళ్లతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శని యొక్క ఏలినాటి ప్రభావం ఎలా పోగొట్టుకోవాలో కూడా తెలుసుకుందాం. శనీశ్వరుడు మీనరాశిలో ఈ శోభకృతనామ సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో రజితమూర్తిగా సంచరిస్తాడు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. శని వ్యయస్థానంలో సంచారం వల్ల ఏలినటి శని దశ ప్రారంభమవుతుంది. శని యొక్క మూర్తిమత్వము వలన డబ్బు అధికముగా ఖర్చు అవుతుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మీనరాశి వారికి ధన ఆదాయానికి ఎటువంటి లోటు లేదు, కానీ ఆ ధనాన్ని దాచిపెట్టే క్రమంలో అధిక ఖర్చులు చేస్తారు. జీవనంలో కొత్త సవాళ్లు ఎదురవ్వచ్చు. వ్యాపార విషయంలో పెట్టుబడులు తగ్గించుకోవటం మంచిది. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకపోవటం చాలా మంచిది. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. ఏలినాటి శని ప్రభావం వల్ల మానసికమైన ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. పనులు చేసే వాటిల్లో ఆటంకాలు ఎదురవుతాయి. చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు ఎక్కువగా రిపేరు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్యులు అంటూ ఉన్నారు. వాహనం పైన వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలకు బైక్ డ్రైవింగ్ చేయటం మానుకోవాలని పండితులు చెప్తూ ఉన్నారు. పోటీతత్వంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. అధికారుల చేత ప్రశంసలు పొందుకోవడానికి అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొనడం శ్రేయస్కరంగా పండితులు చెప్తూ ఉన్నారు. ఏప్రిల్ తర్వాత నుండి గురు సంచారం మారుతుంది. గురు సంచారం మారటం వల్ల కొత్త మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. గురువు సంచారం వల్ల కొంచెం మనశ్శాంతి లభిస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. డబ్బు ఖర్చు అవుతుంది. గురుని సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇతరుల నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంది, కానీ మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా మంచిది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. వృత్తి వ్యాపారాలలో లాభ నష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది, కానీ కొన్ని ఆటంకాలు ఎదురవుతాయని పండితులు అంటూ ఉన్నారు. ఏలినాటి శని అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నవాళ్ళు నల్ల నువ్వులతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేయటం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చునని శాస్త్రజ్ఞులు అంటూ ఉన్నారు. మీనరాశి వారు శని యొక్క ఏలినాటి ప్రభావం నుండి బయటపడతారని, ప్రతి శనివారం శనిదేవునికి నల్ల నువ్వులతో పూజ చేయాలని, అవకాశం ఉన్నవారు రోజూ శనిదేవునికి పూజ చేయటం మంచిది. నల్ల నువ్వులు, బెల్లము ఈ రెండింటిని నైవేద్యంగా శనిదేవునికి సమర్పించాలి. నువ్వుల నూనెతో అభిషేకాలు జరిపించాలి. శనిదేవుని విగ్రహం దగ్గర పూజించిన నువ్వులను మీ పర్సులో పెట్టుకుంటే వృత్తి ఉద్యోగాలలో ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మీనరాశి వారికి ఆర్థిక పరంగా బాగుండాలి అంటే నల్ల నువ్వులతో శనివారం రోజున శనిహోర సమయంలో, అంటే ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో కానీ, లేదా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో కానీ, లేదా రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో కానీ, ఏదైనా ఒక సమయంలో పిడికెడు నల్ల నువ్వులను తీసుకొని పైనుంచి కిందకు 7 సార్లు దిగదుడుచుకోవాలి. అంటే దిష్టి తీసుకోవాలి. ఆ తర్వాత ఎవరికైనా దానంగా ఇవ్వాలి, లేదా మట్టిలో పూజ చేయాలి. ఇలా చేస్తే శని బాధల వల్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, అప్పులు ఎక్కువగా అవుతున్నాయి అని అనుకునేవారు క్రమక్రమంగా ఆ అప్పుల నుండి, సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలాగే శనిదోషం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. శని ప్రభావం వల్ల తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటి నుండి బయటపడడానికి సోమవారం రోజు కొన్ని నల్ల నువ్వులను తీసుకొని వాటిని నలుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానంగా ఇవ్వండి. మీకు వచ్చే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి ఇది ఒక మంచి పరిహారం. మీనరాశి వారు వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో పోల్చుకోకుండా మీ పనిపై శ్రద్ధ ఉంచి సరైన సమయంలో పని పూర్తి చేసుకోవటం చాలా మంచిదని పండితులు అంటున్నారు.
కాబట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. ఆటంకాలు వచ్చినా మనోధైర్యంతో వాటిని ఎదుర్కొని పనులలో విజయాన్ని సాధించుకోవాలి. కుటుంబ పరంగా బాగానే ఉంటుంది. అయితే మీ మనసుకు నచ్చినట్లుగా ఇతరులు మీతో మాట్లాడకపోవచ్చు, లేదా మీకు నచ్చినట్లుగా అవతల వాళ్ళు ప్రవర్తించకపోవచ్చు. కానీ వాళ్ళు చెప్పినది మీకు మేలు జరిగేదిగా ఉంటుంది. వారు చెప్పినది మీరు పాటిస్తే మీకు శుభం కలుగుతుంది. ఇది కేవలం కుటుంబ సభ్యుల వరకే పరిమితంగా ఉండాలి. కానీ ఇతరులు మీకు ఏదో మేలు చేస్తారు అని నమ్మితే మాత్రం మీరు మోసపోయే అవకాశం ఉంది. శని ప్రభావం వల్ల మీ నాలుకకు అదుపు ఉండకపోవటం జరగవచ్చు. కాబట్టి ఇతరులతో మాట్లాడినప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఇతరులకు సలహాలు ఇవ్వకపోవటం చాలా మంచిదిగా జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. మీ యొక్క భావాలను ఇతరులకు వ్యక్తం చేయకపోవటం మంచిదిగా చెప్తూ ఉన్నారు పండితులు. మీ అభిప్రాయాలను ఇతరులకు చెప్పటం వల్ల మీకు లేదా మీ వల్ల ఇతరులకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాలుకను ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. వస్తువాహనాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆయుధ పూజ చేయించుకోవటం మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సమయానికి తిని నిద్రించటం వల్ల ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. శని యొక్క వక్ర సంచారం మీపై ప్రభావం చూపకుండా ఉండాలి అంటే సోమవారము మరియు శనివారం శివుడికి మరియు విష్ణువుని పూజించి ఆరాధించాలి. వీలైనంత వరకు ప్రతిరోజు శనికి నువ్వులను సమర్పిస్తే ఆయన అనుగ్రహం సులభంగా పొందగలుగుతారు. కాకికి అన్నం పెడితే శని ప్రభావం కొంత అయినా సరే తగ్గుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు తినే ముందు ఒక ముద్ద అన్నం కాకికి లేదా నల్ల కుక్కకు అన్నం పెట్టి ఆ తర్వాత మీరు తినండి. ఇలా చేస్తే తప్పకుండా శనిదోషాల నుండి బయటపడతారు. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా మిమ్మల్ని ఖర్చు చేసేలాగా చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు డబ్బు విషయంలో జాగ్రత్తలు వహించండి. మరి తెలుసుకున్నారు కదా మీనరాశి వారు ఏలినాటి శని ప్రభావం నుండి బయటపడడానికి నల్ల నువ్వులతో ఏమి చేయాలో, అలాగే శని యొక్క ప్రభావం మీపై పడకుండా ఉండడానికి ఎలాంటి దైవారాధనలు చేయాలో కూడా చెప్పటం జరిగింది. మరి మీనరాశి వారు ప్రతిరోజు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న దైవారాధనలు చేసి శని యొక్క తీవ్ర ప్రభావం నుండి బయటపడండి. కోపాన్ని నాలుకను అదుపులో పెట్టుకుని అందరితో సరదాగా సహనంగా మెలగండి. సమయాన్ని గడపండి. పరిహారాలు పాటించి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. ఏలినాటి శని ప్రభావం నుండి బయటపడి మీరు సంతోషంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.